తెలుగుదేశం పార్టీ తిరిగి బాగుపడాలంటే వెంటనే లోకేష్ ను పక్కన పెట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేత నందమూరి లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు తానిచ్చే సలహా ఇదేనని చెప్పారు. తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. లోకేష్ ఎంత ఎక్కువగా మాట్లాడితే టీడీపీ అంత భ్రష్టు పడుతుందని హెచ్చరించారు. మహిళలను కించపరిచేలా లోకేష్ మాట్లాడుతున్నారని, మరోసారి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అన్నారు. రాష్ట్రంలో జగన్ నేతృత్వంలో ప్రజా పరిపాలన సాగుతుందని, ఇల్లు బాగు చేస్తుంటే ఎలుకలు ఏడ్చినట్లుగా టీడీపీ వ్యవహరిస్తుందని నిప్పులు చెరిగారు. అనుకోకపోతే కనీసం ఇప్పుడున్న స్థానం కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకు దక్కదనేటువంటి విషయాన్ని చాలా చాలా సీరియస్గా భగవంతుడు సాక్షిగా చెప్తా ఉన్నాను. ఇప్పటికే భ్రష్టు పెట్టారు, మా అందరినీ ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేసి ఇప్పుడు కూడా అదే మొదలు పెట్టారు. కనుక లోకేష్ని ఎంత పక్కన పెడితే తెలుగుదేశం పార్టీ అంత బాగుపడుతుందని కఠినంగా చెప్తున్నాను. ఇంకొకసారి లోకేష్ ఇలాంటి పిచ్చి పనులు చేస్తే మాత్రం ఎంత నేను రోడ్డు మీదకి వచ్చి ఏ విధంగా నేను చర్యలు ఉంటాయో నేను ఇప్పుడైతే చెప్పలేను. కానీ చాలా నీచాతి నీచ దిగజారిపోయిన అతని రాజకీయాన్ని పక్కన పెట్టమని చంద్రబాబు నాయుడు నేను హెచ్చరిక చేస్తా ఉన్నాను.